శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః శ్రీ భగవాన్ రమణ మహర్షియే నమః. ఇప్పుడు మనం ఏ రాశివారు ఏ రత్నాలు ధరిస్తే మంచిది, రత్నధారణ వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయా అంటే 100% ఉంటాయి. ఆ రత్నాల గురించి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఒక్కటి చర్చిద్దాం. మిథున రాశి వారికి ఏ రత్నాన్ని ధరించాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, ఫస్ట్ మిథున రాశి వారికి వ్యాపార కారకత్వమైన గ్రహస్థితి ఏదన్నా ఉందంటే బుధగ్రహస్థితి. మిథున రాశిలో పుట్టిన వారికి వ్యాపార పరంగా డెవలప్మెంట్ అవ్వడానికి, సిఏ తర్వాత ఆడిటింగ్ రంగాల్లో చదువుతున్న వారికి, తర్వాత వచ్చేసరికి ఎక్కువ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో డెవలప్మెంట్ అవ్వడానికి, బిజినెస్ పరంగా ఏ బిజినెస్ చేసుకుంటున్నా అంటే వ్యాపార పరంగా ఏ వ్యాపారం చేసుకుంటున్నా అంటే బిజినెస్ పరంగా ఏ వ్యాపారాలు చేయాలన్నా చేద్దామన్నా, ఉద్యోగపరంగా చార్టర్డ్ అకౌంట్స్ కానీ సిఏ సంబంధించిన విషయాలు కానీ, తర్వాత లెక్కల సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఇలాంటి రంగాల్లో వరకు, తర్వాత ఎక్కువగా ఈ మిథున రాశిలో పుట్టిన వారికి బుధుడు మంచి యోగాన్ని ఇస్తాడంటే వ్యాపారస్తులు కానీ తెలివితేటలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఎక్కువగా ధరించాల్సింది, వీరికి బాగా అనుకూలం ఇచ్చేది, వీరి జీవితంలో కొంత మార్పులు తేగలిగినది, కొంత డెవలప్మెంట్ ఇవ్వగలిగిన స్టోన్ ఏదన్నా ఉందంటే మాత్రం జాతి పచ్చ. ఈ జాతి పచ్చను కూడా కుడి చేతి చిటికిన వేలికి ధరింపజేయాలి. ఎందుకయ్యా అంటే ఈ జాతి పచ్చ అనేది ఎందుకనంటే వీరి లైఫ్లో కొంత అనుకూలతతో పాటు డెవలప్మెంట్ ఇవ్వడానికి సక్సెస్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి జాతి పచ్చని ధరింప చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కుడి చేతి చిటికిన వేలు ధరింపచేయాలి, కుడి చేతి చిటికిన వేలు ధరింపచేయాలి. ఇది ధరించేటప్పుడు ఎప్పుడు కూడా బుధవారం పూట ధరింపచేయాలి. అంటే బుధవారం పూట ధరింప చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇవ్వడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తుంది. కాబట్టి జాతి పచ్చ అనేది ఈ మిథున రాశి వారు ధరింప చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇప్పుడు దాకా కూడా ఏ రాశి వారు ఏ రత్నం ధరించాలో మీరు తెలుసుకున్నారు, కానీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి రత్నం ధారణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత ధారణతో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా రాశి ప్రకారంగా కన్నా కూడా మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతుల దగ్గరకు వెళ్ళడం కానీ, లేకపోతే మా దగ్గర అయితే మేమైతే మీకు 100% మీ జాతకానికి సంబంధించిన రత్నాన్ని ఇస్తూ అవి బాగా మీకు హోమలోను పూజ చేసి అంటే అమ్మవారి సంబంధించిన పూజ చేసి ఆ రత్నధారణ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి, ఎలా బిగించుకోవాలని కూడా మేము చేసుకుంటూ మీకు మంచి ఫలితాలు అంటే తొందరగా రిజల్ట్ వచ్చే ఫలితాలు మేము ఇవ్వడానికి అవకాశం కలిగించే రత్నాలు మేము మా సంస్థ నందు ఇవ్వబడతాయి. కావాలంటే మమ్మల్ని సంప్రదించే ఈ కింది ఫోన్ నెంబర్ సంప్రదించండి, మీకు సూటబుల్ అయ్యే రత్నాన్ని మీకు మేము అందించడానికి ప్రయత్నిస్తాము. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.